बाइबल स्टडी पर जोग देतगा भाई बणिमानक प्रभु येसु कृष्ण गनारे मोर आंद्रे प्रेज लॉर्ड ఈ రోజు బైబిల్ స్టడీ లోకి కలిసి వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు ఫేస్‌బుక్ లే వాట్సాప్ రే జూమ్ రే మొబైల్ రే వాక్య శ్రవణ సమస్తకు ప్రభు ఆశీర్వాద కొరందు ఫేస్‌బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్న సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు ధ్యాన చిందా కొరుతలే నిన్నటి దినాన మనం ఆలోచించుకొని వచ్చినది అగ్నిరో తేజకు నివారణ కొలే అగ్నిగల శక్తులను వారు ఏం చేశారు చల్లార్చిరి అన్న విషయం మనం చూసుకున్నాం అజి అవరు గుట వాక్య దేకి ఎవరి గార అధ్యాయ 33 ఈ రోజు మనం చూసుకోవడానికి అమెరిక 11వ అధ్యాయం 33వ వచనం విశ్వాస్ చాలు బస్ సింహపు నోరులు మూసిరి విశ్వాసము ద్వారా సింహపు నోరులు మూసిరి అమ్మో అమ్మో విశ్వాసము ద్వారా సింహమానంగర ముఖ బోందుకొలే విశ్వాసము ద్వారా సింహపు నోరులు మూసిరి విశ్వాసతిలే సింహగర ముఖ బోందు కొరిపరు విశ్వాసం గాని ఉంటే ఎలాంటి సింహమొక్క నోరుని కూడా మూయగలుగుతాం మనుషమానంగర బి ముఖ బోందు కొరిపరు సింహపు నోరును మూస మూయగలిగితే మనుషులకు నోరు కూడా మూసుకోగలుగుతాం ఆమె ప్రార్థన కొల శంది అయితే విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తే మనుషుల నోరు ఏంటి పశువుల నోరేనా మూసుకోవచ్చు శమది అపణమానే విశ్వాస ద్వారా ప్రార్థన కొల శమది ఏజు అలాగ గాని నీ విశ్వాసం ద్వారా కలిగిన ప్రార్థన గాని కొనసాగిస్తే నీవు దేని ఒక నోరుని కూడా మూయించగలుగుతావు జాత్ర పుస్తకరే ఆమె చిందా కొరుతులు అగర్ నిర్గమకాండములో మనం ఆలోచించుకొని వచ్చి చూసినది ఇశ్రాయేలు సంతానమే మిశ్రమిర బారివాసం వరి కుక్రమానంగర ముఖ బోందుకొలే బోలి బైబిల్లో కదే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశములో నుంచి బయలుదేరేటప్పుడు కుక్కల నోరుని మూయించారు అన్న విషయాన్ని మనం చూసుకున్నాం నిర్గమకాండములో నుంచి నేర్పించుకొని వచ్చినప్పుడు నేను ఆ మాటలు నేను చెప్పు వచ్చాను అనుకుంటున్నాను విశ్వాసం ద్వారా సింహర ముఖ బోంద్ కొరే విశ్వాసము ద్వారా సింహములకు ఒక నోరుని మూశారు విశ్వాసం పొడలే విశ్వాసము ద్వారా దీని ముందుగా మనం చూచింది అగ్ని బోందుకోలే బోలి అగ్ని యొక్క బలములను చల్లార్చిరి అన్న విషయం చూసుకున్నాము అది అది ఈ రోజు రాత్రి వేళ మనం నేర్చుకోవడానికి వెళ్ళేది విశ్వాసం ద్వారా సింహరముకు బోందుకోవాలి విశ్వాసము ద్వారా సింహం ఒక నోరుని మూయించారు అన్న విషయాన్ని మనం ఈ రోజు చూసుకుంటున్నాం ఏ విషయకు జాణివాపాయి అప్పుడు దానియేలు పుస్తక కసివారు ఈ విషయం గురించి అధిక జ్ఞానం తెలుసుకోవడానికి దానియేలు గ్రంథానికి మనం దానియేలు పుస్తక దానియేలు గ్రంథము 6వ అధ్యాయములోనే ఈ విషయం గురించి స్పష్టత రాసున్నది మీకు అందరికి దాంట్లో అవగాహన ఉందని నేను విశ్వసించుచున్నాను దానియేలు పుస్తక రే అప్పుడు మనం దేఖిలే దానియేలు గ్రంథములోకి తిరిగి వస్తే గొట్ట విషయం అప్పుడు మనం జాణిపో అక్కడ మీరు ఒక విషయం చూసుకోవచ్చు బబిలోను సామ్రాజ్యరే విశ్వాసి మనకు ధ్వంసకురపై నియా ప్రస్తుత కొలే బబిలోన్ దేశములో దేవుని యొక్క బిడ్డలను చంపడానికి ఉపయోగించిన వాడికగా అగ్నిని వాళ్ళు ఉపయోగించినట్టుగా మనం చూసుకున్నాం ఆరో అధ్యాయానికి వచ్చినప్పుడు మేద్యో పర్షియా రాజ్యము వచ్చినప్పుడు సింహ ద్వారా విశ్వాసి మానికు నష్టకూర వారు విశ్వాసులను చంపడానికి వాడినది సింహములను వాడేటట్టుగా మనం ఆరో అధ్యాయంలో చూస్తున్నాం హలో కొయ్యట భుజపరచకి నేను చెప్పిన సారాంశం మీకు అర్థమవుతున్నదా దీన్ని చక్కగా మీరు చూసి వినాల్సి ఉంది ఇక్కడ సింహముల యొక్క నోరును మూయించిరి దానియేలు విషయమే ఫస్ట్ ఆమె చిందా కొరు అప్పుడు అందుకే దానియేలు ఒక విషయం గురించి ఈ రోజు మనం నేర్చుకోబోచున్నాం దానియేలు రో నామర అర్థము కొత్త దినర కోతులే దానియేలు యొక్క పేరుకి అర్థము మొన్న కొన్ని రోజు అందరి మనసులో ఉంది అని ఆశించున్నాను సతిపై అది రాత్రి లేచట ఎవరు తన కొవ్యపై చాందినాయి అయితే మళ్ళా నేను దాని చెప్ప
ఇక్కడ ఆరో అధ్యాయంలో దానియేలు గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు దానియేలు పుస్తకం దానియేలు గ్రంథం దానియేలుకి సుమారు మూడు పేర్లు వర్ణించబడి ఉన్నది లేకపోతే పిలువబడి ఉన్నది. అప్పుడు మన దగ్గర ప్రథమ నామం వచ్చి దానియేలు, మొదటి పేరు వచ్చినది దానియేలు, సెటా వచ్చి దానియేలు పుస్తకం ఎక్కడో చూపదని దానియేలు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం చెప్తుంది. జిగుది మానగర్ నామ, అది యూదులు పెట్టిన పేరు. దుద్య నామం, రెండో పేరు బెల్సెసర్, బెల్సెసర్ అని చెప్పబడి ఉన్నది. సెటా వచ్చి దానియేలు ఎక్కడో సాత పద, దానియేలు మొదటి అధ్యాయము ఏడో వచనము. సెటి సేనామకే దయచి బబిలోనిలో లోకమాన దోచి, అది ఆ పేరుని ఎవరు పెట్టారంటే బబిలోన్ చేశారు, వారి దేవతల యొక్క పేరుని పెట్టేటట్టుగా దానియేలుకి పేరుని పెట్టేటట్టుగా ఒకటి ఏడులో చూస్తున్నాం. అది తృతీయో నామం, మూడోదిగా దానియేలుకి పిలువబడిన పేరు. తారో దానియేలు పుస్తక దశో అధ్యాయం, దానియేలు గ్రంథం పదో అధ్యాయంలో ఎగార పదో పదకొండో వచనం చదివితే చాలు. చాలు చాలు, ఏటా వచ్చి ఈ నామకే కూర్చుంది, ఈ పేరు బహుప్రియుడు అన్న పేరు ఎవరు చెప్తున్నారు? ఒడియరే చగణ కోణల కదచ్చి ప్రియపాత్ర బహుప్రియుడు చూసారా? డాకుంది. అలాగైతే నా ప్రశ్న, ఈ బహుప్రియుడు అన్న పేరుని ఎవరు పిలుస్తున్నారు? ఏడా వచ్చి స్వర్గీయ దూతం అనే డాకుంది. తక్కువ పరలోకంలో ఉన్న దేవదూత పిలిచిన ఒక పేరు లెక్క బహుప్రియుడు అన్న ఒక పేరు పలికింపు మూడు వాక్యాల్లో రాయబడి ఉన్నది. దసరా ఎగార పదో పదో అధ్యాయం పదకొండో వచనంలో మొదటిసారి, దసరా ఉన్నీస్ పదో పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రెండోసారి, తాపరే నో అధ్యాయ తెయిస్ పదో తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మూడోసారి. ఇలా ముమ్మారు మూడు వాక్యాల్లో దానియేలుకి సమితి డాక్టర్ దానియేలుకు బహుప్రియుడు అని పిలువబడింది. అవునా? ప్రియ పాత్రుడు, బహుప్రియు ప్రియుడు. అలా అది రాత్రి ముగ్గట ప్రశ్న పుచ్చుతుంది. అలాగైతే మీ అందరికి ఒక సవాల్ నేను అడుగుతున్నాను. ఈశ్వరు దానియేలుకు ప్రియ పాత్ర పోలి కోయవారి అర్థం, దేవుడు దానియేల్ని బహుప్రియుడు అని పిలవడానికి ఉన్న కారణము, అమ్మనేవి స్వర్గరే జీవా సమరే అమ్మకు బి సెమిది నామ మనము కూడా పరలోకము చేరేటప్పుడు దేవుడు మనల్ని కూడా బహుప్రియుడిగా పిలుస్తారు. చెడబ్బాయి మూ కోయబాటన్నాయి, బైబిల్ చెప్పిన సారాంశం కాదు, బైబిల్ స్పష్టంగా చెప్పిన ప్రకాశిత పుస్తక దుయ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయములో సత్ర పద పదిహేడో వచనం ఒకసారి చదవండి. రెండు పదిహేడు ప్రకటన గ్రంథం. హలో, చూసారా? చెక్కబడిన కొత్త పేరు నూవా నామం, చెక్కబడిన కొత్త పేరు నూతన లిఖిత నామం, చెక్కబడిన కొత్త పేరు. అది రాత్రి గొట్టె విషయత్వం జాణిపార. అలాగైతే దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఈశ్వర స్వర్గర గొట్టే నూతన నామ దబు, దేవుడు మిమ్మల్ని పరలోకము చేరేటప్పుడు ఒక కొత్త సమితి దానియేలుకి ఈశ్వరసు డాకుతుంది. అందుకే దానియేలు గ్రంథంలో మనం చదివాము, దేవుడు దానియేలుకి అదే రీతిగా బహుప్రియుడు అని పిలిచారు. అంటే దానియేలుకి డాకుతుంది ప్రియ పాత్ర, దానియేల్ని పిలిచిన పేరు బహుప్రియుడు. దానియేలు పోలి డాకిన ఉంది, దానియేలు అని పిలవలేదు. బెల్సెసర్ పోలి డాకిన, బెల్సెసర్ అని పిలవలేదు. ఎవరికి డాకిలే ప్రియ పాత్ర, బహుప్రియుడు అని పిలిచారు దేవదూత. హలో, ఉన్నారా? ఈ రోజు రాత్రి వేళ ఎందరికి ఈ శ్రేష్టత అర్థమవుతున్నది? పరలోకములో ఆమె పోంజిలా సమేరే, స్వర్గీయ పదవిలోకి మనం వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక పేరుతో పిలిచి పిలవబోచున్నారు. జోని పాస్టర్ నామకరణ కొరివాసరి తుమ్మసే నామ డాక్యం ఉన్నాయి. జోని పాస్టర్ అయ్య గారు పేరు పిలిచి పిలవడానికి ప్రార్థన చేసి పేరు పెట్టాడు, ఆ పేరు పిలవడానికి కొద్దిగా సిగ్గనిపిస్తుందేమో, కానీ స్వర్గర జీవాసమరి ఈశ్వర గొట్ట నామకరణ, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మీకు ఒక పేరుని పలుకుతారు.
ఉన్నారా? అందుకే ఈరోజు రాత్రి వేళ గుణ విశిష్టాలు దాని 9వ అధ్యాయంలో రెండో వచనం ఒకసారి చదవండి. అలాగైతే దానియేలు ఆ వాక్యం అనుసరించి దేవుని లేకపోతే బైబిల్ ప్రతిరోజు చదివేవాడే. లేకపోతే బైబిల్ చదవకపోతే యెరెమియా గ్రంథంలో రాయబడిన మాట ఆయనకి ఎలా తెలుస్తుంది? అదే బైబిల్ పొడుచుంది, చదివే జానిచుంది. అందుకే ప్రతిరోజు ఆయనకి బైబిల్ చదివే ఒక అలవాటు ఉంది. అందుకే యెరెమియా గ్రంథంలో నుంచి మాటలు చెప్పేది. చదివే చదివి సత్రి వర్షపుర సేమాన్ కూడా ఉద్ధారం. యెరెమియా గ్రంథంలో చెప్పబడిన మాట 70 సంవత్సరాల తర్వాత వారికి ఒక విడుదల విమోచన ఉంది అని చెప్పేది. యెరెమియా పుస్తకం 11వ అధ్యాయం లెక్క ఈ మాట 11వ వచనంలో చెప్పిన మాటే. అలాగైతే దానియేలు ప్రతిరోజు అలవాటుగా బైబిల్ చదివేవాడు. ధర్మశాస్త్ర పుస్తకం, వ్యవస్థార పుస్తకం, పురాతన నియమం సబ్బు దిన పాట కొడువాళ్ళు. అలాగైతే యూదులు ధర్మశాస్త్ర గ్రంథం ప్రతిరోజు అలవాటు పరంగా చదివేవాళ్ళే. అది రాత్రి అర్థం. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, మన బైబిల్ పొడవు, మీరు ప్రతిరోజు బైబిల్ అలవాటుగా చదవండి. బైబిల్ పొడలేక బైబిల్ కలిగిన మాటలు మీరు ఎరగగలిగేది. గీత సంగీత ఏకాధ్యాయ అక్కడ రాయబడిన మాట ఏంటి? దాని 2వ వచనం చెప్తున్నది. చెప్తున్నది సదా ప్రభు వ్యవస్థ దేవుని యొక్క ధర్మశాస్త్రములను దివారాత్ర ధ్యాన కొరువలో ధర్మశాస్త్రములు ధ్యానించువాడు ధన్యుడు. కోణ కొరువారు వచ్చి అలాగైతే దేవుని యొక్క ఏం చేయాలి? దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమైన బైబిల్ చదువు. దానియేలు ఉపవాస ప్రార్థన కోరుచుంది. 10వ అధ్యాయంలో చూస్తే దానియేలు ఉపవాసము ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాం. 21 దిన ఉపవాస ప్రార్థన కోరుచుంది. సుమారు 21 రోజు ఉపవాసం చేసి ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన కొరువా సమయరే. ఈ ఉపవాసము ప్రార్థన చేయించిన సమయము సందర్భములో ఏకోణ కొరితే బైబిల్ పొడుచుంది. వాక్య ధ్యానము లేకపోతే చదవడం, ధర్మశాస్త్ర గ్రంథం చదవడమే కథతనకు చెంది ప్రార్థన వచ్చి బైబిల్ పడిపోయింది. కొందరికి అలవాటు ఏంటంటే ప్రార్థన ఘోరంగా చేస్తారు, కానీ బైబిల్ అస్సలు చదవరు. కథతన బైబిల్ పడిపో ప్రార్థన కురు. కానీ కొందరు అతికముగా బైబిల్ చదువుతారు, కానీ ప్రార్థన అంటూ ఉండదు. దుఃఖ కష్టం అసలు బెసిపోయింది. కొందరికైతే దుఃఖము కష్టాలు శ్రమలు పెరిగితే వెంటనే బైబిలే గుర్తుకొస్తాయి. ఏమని వేసి పొడచ్చు గీత సంగీతం. అప్పుడు తీసి చదివేది ఏంటంటే కీర్తనాలే. తమరు బైబిల్ దగ్గర ధ్యాని కథగనగర బైబిల్ కొట్టే గరాబీ పొక్కైన. కొందరి బైబిల్ చూస్తే ఎలా కొన్నారో అలాగే ఉంటది, ఒక గీత కూడా ఉండదు, వాడినట్టుగా కూడా ఉండదు. బైబిల్ వచ్చాయి, బైబిల్ చేతిలో ఉంది, గరాబీ పొక్కైపోయింది. ఒక గీత లేదు, ఏట్లేదు, చదివేమో అన్నది కూడా లేదు. కొత్తగది కొత్తదిలాగే ఉంది. పాస్టర్ వాక్య ప్రచారకులు ఉంది పోసిపో. పై గారు గాని వాక్య పరిచయం చేస్తే బైబిల్ ఎలా తెరిచిలా చూస్తారు. వారు బైబిల్ లో చెప్పబడిన మాటలు ఒక కాగితంలో రాయరు, పుస్తకంలో రాయరు. జడగొడ నోట్ బుక్ సేమన రాత్రి నోతిబో. వాక్యాన్ని చెప్పుచున్నప్పుడు దానిని రాసుకునే అలవాటు ఉండదు. శమర జీవన శమతి అబాకొత్త. అయ్యో ధ్యానించడం అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు రాసుకోవాలి, చదువుకోవాలి, చెప్పిన వాక్యాలు రాసి తీరాలి. ఎనిమిది తొమ్మిది లెక్కీరు రొక్కిబారు వచ్చి ఇలాగే మీరు రాసి ఉంచితేనే దానిని ధ్యానించడం అని చెప్పేది. లేక తుమ్మర జీవన రే అప్పుడు మానగర ఆత్మీయ దీప
నీ ఆత్మిక జీవితంలో దైనందిన జీవితంలో నీవు పెరగగలిగేది. అబ దానియేలు, అందుకే దానియేలు ఒక అలవాట. బైబిల్ పడివాలో కొద్దిలే, బైబిల్ చదివేవాడే. దానియేలు మాత్రమే అమర యేసుక్రీస్తు మీద చొర ముందుకు జాయికిన బైబిల్ పోరలే. దానియేలు ఒక్కడు మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు కూడా బైబిల్ గ్రంథం చదివేవాడే. తొమ్మిది దాని చందకి నై బోలే ముందు దాని లేదా యేసుక్రీస్తు బైబిల్ దేవ పొడిబాట తొమ్మిది యేసుప్రభు వారు బైబిల్ గ్రంథాన్ని చదివి రాత్రి చెప్పేది బైబిల్ పొడందు, బైబిల్ ప్రతిరోజు చదవాలి, అలవాటు కొరందు, అభ్యాసము అలవాటు, ప్రతిరోజు జీవితంలో ఉండాలి. అభ్యాస కొరల చెడ భోలో ఆ బైబిల్ చదివి ధ్యానించడము నీ జీవితంలో ఒక మంచి అలవాటే. అదే నీ తృతీయ విషయం దానియేలు విషయం. మూడోదిగా దానియేలు గురించి చెప్పబడుచున్నది, దానియేలు ఎకరం ఆట పదం, దానియేలు గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం. సేటు లెక్కజాయిచ్చింది, అక్కడ రాయబడి ఉంది, ఖాద్య ద్వారా నిజకు నిజం అపవిత్ర కొరన ఆహార పాన్య విషయములో తనకు తాను అపవిత్రత కలిగించడానికి చూడలే. చేకొనొచ్చి తన వర్త పవిత్ర వ్యక్తి. అలాగైతే ఆయన ఆ జీవిత విషయములో పరిశుద్ధతను కాపాడుకున్నవాడే. మీ ఇంటి కాడ మీ ఊరు కాడకొస్తే నీవు పరిశుద్ధుడివే. హైదరాబాద్ ఊరు విడిచి వేరే ఎక్కడికైనా ఎవరు కనబడని దేశాల్లో వెళ్తే అసలు ఇక్కడ ఒకటే హల్లెలూయా వచ్చింది అట్రాలే. ఊర్లో ఉన్నప్పుడు మంచోడివే, చడిగిరి విశాఖపట్నం హైదరాబాద్ బాంబే ఢిల్లీ ఊరు విడిచి హైదరాబాద్ బాంబే ఢిల్లీయో ఎక్కడికైనా వేరే పనుల మీదకో దేని మీదకి వెళ్ళావు అనుకో, ఏంటి టికెట్ టికెట్ పీబో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు చూడకుండా కొద్ది కొద్దిగా తాగేస్తావు. ఎడ వచ్చి బియర్ ఏడు శ్రీధర సౌండ్ వెళ్ళిపోయింది. పాస్టర్ మన పీచొంది పలుసులో తమ విశ్వాస గురువుకి సేవకులు తాగుతున్నారని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మజానిచుంది నాకు తెలుసు, నామకొయవాట భోలన్ అయితే చెత్తిపోయి బోన్ పేరు చెప్ప రబర్దన ప్రచారం పడియా వచ్చి వాక్యమే తప్పరా టికెట్ ఎక్కిపోయివో. దాని తర్వాత అలవాటు కొద్ది కొద్దిగా తాగుతారు. ప్రెసర్ తుమ్మకు ఇవ్వనాయి ఎవరు చెప్పరు నాకు తెలుసు. సత్యపాయి కణం అప్పుడు మనం కదా వ్యక్తిగత జీవన రే మీ వ్యక్తిపర జీవితంలో. దానియేలు విదేశాల రవివా సమయమే పవిత్రలో కాదు, దానియేలు స్వదేశంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడే, వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధుడే. ఇస్రాయల్ దేశంలో తిలా సమయమే సమయ పవిత్ర ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకున్నవాడే. సమిది అమె తిబా కొత్త అలాగే విద్యార్థి దేశానికి వెళ్ళినప్పుడు కూడా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ దానియేల్ ఎవరి గుణం దేక్కివా? ఇక దానియేల్ గురించి ఇంకొక శ్రేష్ట గుణం చూసుకుందాం. దానియేల పుస్తక చో అధ్యాయ రాసు, దానియేల గ్రంథం ఆరో అధ్యాయానికి రండి. తర చారి పదపడుంది నాలుగో వచనం. అది రాత్రి ఈ రోజు రాత్రి నేను చెప్పేది విశ్వస్తారచి, మీరు నమ్మకస్తుడై తీరాలి. కోటి విశ్వస్తారచి ఎక్కడ నమ్మకస్తుడై ఉండాలి? ఎబ్రి పత్రికలు తిని అధ్యాయరే, ఎబ్రి పత్రిక మూడో అధ్యాయములో మోస విషయరే ఈసర ఎమిది కోవుచుంది. మోషే గురించి దేవుడు వర్ణించి చెప్తున్నది బాగా కొత్త కోణ లెక్క జాయిచ్చింది బోలే. మా ఆయన ఏం చెప్తున్నారు అన్నది, దేవుని యొక్క ఇంటిలో మోషే నమ్మదగిన వాడు. ఎబ్రి పుస్తకం తీనిరో దూయి పదరే, ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనములో ఈశ్వరంగరో మందిరమిరే సే విశ్వస్తుల దేవుని యొక్క దేవాలయముగా దేవుని యొక్క దేవాలయమందు మోషే నమ్మదగిన వాడు నమ్మకస్తుడు. హలో ఉన్నారా? కోణల కదా చూసండి ఏం రాయబడింది మూడు రెండు.
మరి కోటి విశ్వాసం తిలే ఎక్కడ నమ్మకస్తుడై ఉండేవాడు దేవుని ఇల్లు అంతటిలో. హలో చూసారా దేవుని ఇల్లు అంతటిలో దేవుని ఇల్లు అంతటిలో ఆయన నమ్మకస్తుడిగా ఉండేవాడు. గొర్రబోలికల సమాగమన తంబుర కొత్త కూచి దేవుని యొక్క ఇల్లు అని చెప్పినది ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో విరాజ్ కొనకొచ్చు జడ తరవర్తో అక్కడ చెప్పిన మాటకు అర్థము సమాగమన తంబు బొడైవపై లెక్క లెక్క టంగార సున్నా రూప అంటే ప్రత్యక్ష గుడారము కట్టించుటకు లక్షల లక్షల కొద్ది విలువ రూపాయి కలిగిన వెండి బంగారము తోలు తాళ్ళు బట్టలు కర్రలు ఇలాంటి శ్రేష్ట శ్రేష్ట పదార్థాలన్నీ కూడా ప్రత్యక్ష గుడారం కట్టుటకు మోషే చేతికి ఇవ్వబడి 12 రత్నాలు కూడా 12 రత్నాలు ఆయన చేతికి వచ్చినాయి. ఈ రోజుల్లో కానీ మనమైతే ఏం చేస్తాం? సగ కామ కొరకు సగం అమరపోగట్టు సగం మనం దేవుని యొక్క ఆలయం కొరకు వాడింది, మిగిలిందంతా మన కోసం మనం వాడేస్తాం. మిగిలిందిర కాదురా, లేకపోతే సగమే తీసేస్తాం. మోసే ఎలా దేవుని యొక్క ఇల్లు అంతటిలో నమ్మకం? ఎన్ని బండి బంగారాలు బట్టలు ఏమొచ్చినా కూడా వారి పిల్లలకు ఆయన ఇవ్వలే. అదికల్లి అమరగాత్రం వెళ్ళి ఆమె బోల బోలట కడిగి రొక్కిపో బాకీ లోకకు బొలకద్దు. ఒకవేళ మనకి గాని దేవుడు ఇల్లు అంతట్లో అన్ని ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం? మంచి మంచి సరుకులని మన ఇంటికాడ దాచి పనికి దాని అన్ని దేవుని యొక్క సేవలు వాడేస్తాం. కరోనా కాలంలో చావడంలే ఈ కరోనా కాలంలో ఎవరెవరో సంఘస్థులు ఎవరెవరో సేవకులు వచ్చి ఏం చేశారు? ధాన్యాలు తినడానికి ఆహార పదార్థాలు తెచ్చిచ్చారు. గొట్ట విశ్వాసికి గొట్ట బస్తా చావల దవాపై పైసా దేవుతు వారు ఇచ్చి చెప్పుంటారు. ఒక విశ్వాసికి ఒక మూట, ఒక సేవకుడికి ఒక మూట బియ్యం ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చింటారు. కానీ ఈ లోక కొనుకొడుతావు, దాన్ని ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? ఉదా వస్తా చావల దాంట్లో అరవస్తా బియ్యం మాత్రం ఇస్తారు, అరవస్తా ఇంటికాడ ఉంచుతాడు. బాబు సహోదరా, తమే ఈశ్వరంగర మందిర మోస విశ్వస్తత బోలి తుమే కోణ భావుచో మత జనాయి. మీరు మోసే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పినప్పుడు మీకు ఎంత దాని యొక్క ప్రాధాన్యత అర్థమైందో నాకు తెలియట్లేదు. ఇండియా రే సుసమాచార సబువాడ శనివారం శక్తికి పైసా సబు హసిజాయిచి. అంటే ఇండియా దేశం అంతటిలో సువార్త పరిచర్య చేయుటకు సంఘాలు స్థాపించుటకు ఎంతో డబ్బులు వచ్చేసి ఉన్నాయి. సెడ సాబు సబు సెడ బిల్డింగ్ అయ్యి అవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయాయి. ఒకటొకట పార్సల్ తింట చెట్ట పంచట కారు వచ్చి ఒక్కొక్క సేవకులకైతే 2, 3, 4 కార్లు బళ్ళు ఉన్నాయి. 5, 6 వచ్చి 5, 6 కార్లు ఉన్నాయి. బిఎండబ్ల్యూలు మొత్తం సబ్ గాడిగా నాన్ జాడి ఉన్నాయి. నాకు అన్ని బళ్ళు పేర్లు తెలియవు. ఏటయ్య గారు సేమన సబు కొయ్యవో ప్రచార కొరువో వారు వాక్య పరిచర్య చేస్తారు. సూటు బూట్లు వేసుకుంటారు, టైలు అన్ని వేసుకుంటారు, ప్రచార కరువు సువార్త పలుకుతారు, ప్రచార సొరలాపరే వాక్య పరిచర్ అయిన తర్వాత తొలగొట్టలు ఎక్కి కానుకలు ఒక రాత రాసేస్తారు. మీ కానుకలు దశమ భాగాలు ఇక్కడికి పంపించండి. ఈ మధ్యన గొట్ట పాస్టర్ గొట్ట మీటింగ్ కొనే 23 లెక్కట్టంగా దొరికిన గొల్లని ఒక సేవకుడు కొన్ని రోజుల క్రితం ఒక మీటింగ్ ఏర్పరిచి 23 సంపాదించుకొని వెళ్ళి. హలో ఉన్నారా? ఇల్లంతటిలో నమ్మకస్తుడు దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉండేవాడు. బాకి సబురే సే విశ్వస్త ఉంటాడు. పోయిసారి విషయం
కానీ డబ్బు విషయం వచ్చేటప్పుడు నమ్మకత్వం అన్నది ఉండదు. హలో సబు విశారతమే విశ్వస్తాడు బాబాజీ. దేవుని ఇల్లంతటిలో అన్ని విషయంలో నమ్మకస్తుడిగా ఉండు. దానియేలు దానియేలు గురించి చెప్తే ఉద్యోగ రసే విశ్వస్తనతిల ఆయన చేసిన ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉండేవాడు. హలో ఉన్నారా? గవర్నమెంట్ భవిష్యత్తు చోరీ కొరి అనేది గొర్రెచ్చు. అలాగైతే నీవు గవర్నమెంట్ ఇచ్చిన పని చెయ్యకుండా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు దొంగతనం చేసి పని చేస్తున్నావు. అలాగైతే కడుపు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు పెరుగుతాయి. డ్యూటీ దయచేసి డ్యూటీ కొరువు. ఉద్యోగం ఇవ్వబడి ఉన్నదో అక్కడ నమ్మకస్తుడిగా ఉందాం. దేవుని యొక్క బిడ్డలుగా అన్ని ప్రాంతములో అన్ని చోట్లలో నమ్మకస్తుడై ఉండాలి. జన వ్యక్తి వచ్చింది సేకరణకు వచ్చి మాసకు 15 దినం జీవు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడే. 15 రోజులు ఉద్యోగానికి వెళ్ళడు. చెడు కొట్ట పిల్లకి రొక్కిచ్చి దాని తర్వాత ఈయన ఏం చేశారు అద్దెకి ఒకటి కొనుక్కొని అక్క కుర్రుండు ఉంచారు. చెడగతో 2000 టంగా దేవుచ్చు. ఆడికేమో నెల నెలకి 2000 ఇస్తాడు. సే పిల్ల అక్క చేడి సిక్కా దేవుచ్చు. అంటే ఆ స్కూల్ కడ బడి కడ ఆ పిల్లోడే ఏం చేస్తున్నాడు అని నేర్పించడం. మూగొట్టదనే చేటకి చే గారు వాక్య ప్రచారం కొరవపోయింది. నేను ఒకరోజు ఎక్కడ వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాను. సత్తవలసే గారులోకి మన సమస్త అసిగిరి తార విరితర లెక్కిపోయి అసలు. అప్పుడు ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఈ మేషగారు వెనక వ్యతిరేకంగా రాయడానికి రాత రాశారు. కొడకొరి వారు ఏ గాలకు మనం మూర కొత్త టికే విశ్వాసం కొరు. అయితే ఆ ఊర్లో ఉన్న ప్రజలు నా మాట కొద్దిగా నమ్ముతూ వచ్చిన వారు కాబట్టి ఈ లోక మూర కూడా దొరుకుతుంది. ఈ మనిషి వచ్చి నా కాలు పట్టుకున్నాడు. ఏ అగ్గ మూర ఆరు మన రిటైర్డ్ అవ్వపాయి 2 వర్షం వచ్చి అప్పుడు దిక్కదే కొరు. ఇంకా 2 సంవత్సరాలే ఇప్పుడు ఇలాంటి కేసులు గానీ వచ్చినంటే బాధ అయ్యారు. మోర చాకరీ పొలిచిపోయా ఉద్యోగం పోతే ఇక్కడ ఏదో ఒకటి చెయ్యండి. ఏదో సమితి కొరికిన మోర కూడా దొరుకుతుంది. అలాగని చెప్పి నా కాలు పట్టుకున్నాను. హలో ఉన్నారా? స్కూల్ టీచర్ ఆయన స్కూల్ బడిలో టీచరే. అందరి పిల్ల ఇంగ్లీష్ మీడియం పాట పడుచు. ఆయన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. కానీ ఆయన బడికాడ నేర్పి పిల్లలు వేరే పిల్లమనే పైసా పత్రాలు నోతిలా పిల్లమనే పేదరికములో డబ్బులు ధాన్యాలు తినడానికి లేకుండా జీవించుకున్న పిల్లలు క్లాస్ పొడి బాలకు జానిబాను 4-5 తరగతి వరకు చదువుతున్నారు కానీ స్కూల్ కు వస్తున్నారు కానీ ఈరేమీ తెలియదు. అయ్యో ఈ రాత్రి కొయ్యవరు అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పిన మాట చాకరీ కొరవలో ఒక మన సమస్త విశ్వస్తే చాకరీ కొరందు. మన ఉద్యోగములో మన నమ్మకస్తుడిగా ఉందా? దావీదు సమితి అకతిల దావీదు నమ్మకస్తుడిగా ఉండగే ఉండి కూడా వచ్చితే దేశరే ఆ దేశములో దావీదు విశ్వస్తరే తిలే బోలి బైబిల్ లెక్క దావీదు నమ్మకస్తుడై ఉండే స్పష్టంగా చెప్తున్నది. దానియేలు గురించి చెప్తున్నది మీరు చూడండి. సారీ దావీదు నై దానియేలు క్షమించాలి. దావీదు కాదు దానియేలు గురించి నేను చెప్పేది. దానియేలు విషయంతో అవరు దేకందు. దానియేలు విషయం గురించి ఇంకా మీరు చూసుకోవాలి. 10వ అధ్యాయంలో 12వ వచనం 10:12 దానియేలు గ్రంథం. దానియేలు అన్ని విషయంలో తగ్గించుకున్నవాడు. బుడ ఉద్యోగ చాకరీ కొరచుంది. ఆయన చేసిన పని ఉద్యోగం చూస్తే ఎంతో ఉన్నత శ్రేణిలో ఉన్నవాడు. కోణ కొరచుంది. దాని అంత ఉన్నత శ్రేణిలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరంగా సమూరసే నత్త కొరచుంది. దాని దేవుని యొక్క సన్నిధిలో తగ్గించే మనస్తత్వం తెలియదే ఈశ్వరంగా చమురే తన నిచ్చకు నిచ్చ నత్త కొల చెప్పి ఈశ్వర తమకు ఉన్నత కొరువు. దేవుని యొక్క సన్నిధిలో మీరు తగ్గించుకుంటే మీరేం చేసుకోవచ్చు? ఈశ్వరం దేవుడు నిన్ను ఎత్తి పడతారు. ఈరోజు నేను చెప్పిన అర్థం ఏమంటే దానియేలు దానియేలు నిజకు నిజం 11వ పదం
పదకొండవ వచనము లూకా సువార్త 14:11 లూకా సువార్త 14:11 తన్ను తానే కొనకొలే తన్ను తానే ఏం చేసుకున్నాడు తక్కొలే తగ్గించుకున్నాడు ఇన్ని దాకొల దానియేల విషయమరు ఇక దానియేల విషయం చూడండి నీక దానియేల విషయమే అమరు సిక్కి ఆరంభకరువ పదవుచు అయితే దానియేల ఒక విషయంలో ఇంకా మనం నేర్చుకోబోతున్నాం దానియేల పుస్తకం 6:10 దానియేల పుస్తకము 6:10 దానియేలు ప్రార్థన కరువ వ్యక్తి తిని ఆ వాక్యం చెప్తున్నది దానియేలు ప్రార్థన చేసినవాడు హలో ఉన్నారా మా కొయవర విషయం బుజపర్చకి నాయ బోలు బావుచింది నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుందా లేదా దానియేలు కొట ప్రార్థన వీరుడు దానియేలు ప్రార్థన చేసినవాడు దానియేలు గ్రంథములో ఆ దానియేలు తిని తర ముమ్మర మంత్రగాళ్ళను చంపమని రాజు ఆదేశించారు కారణం చేత రాజా ఎందుకంటే ఆ రాజు చూచాడు ఆ స్వప్న అర్థసే ముంద్రవాది మానే తల యొక్క అర్థాన్ని మా మంత్ర తంత్రగాలు చెప్పలేకపోయి అందుకే ఏం చేసిరి మనకు మరి బాప ఈశ్వర ఆదేశం తల్లి అప్పుడు ఈ మంత్రగాళ్ళను చంపమని ఆదేశించిరి దానియేలు కొనకవుతలే అయితే దానియేలు చెప్తున్నాడు రాజా అమ్మమానకపై కిచ్చు సమయం దియో రాజుగారు మాకు కొంత సమయం ఇవ్వండి ఏమంది దానియేలు ప్రార్థన కరువటమే దూయ 14:15 దేకి వచనంలో చూసినప్పుడు మనం చూడగలుగుతున్నాం ఇంకా రెండో ప్రార్థన దానియేలు గ్రంథం 6:10 అదే తృతీయ ప్రార్థన మూడో ప్రార్థన దానియేలు 9:10 దానియేలు 9:10 రోజుకి ముమ్మారు ప్రార్థన చేసిన వాడే కీర్తనలు 55:17 వచనం 55:17 పొద్దున 9 గంటలకు ప్రార్థన సమయము తర్వాత 12 గంటల సమయం గంటలకు ఇంకొక ప్రార్థన సమయం సమానంగా తిని వాళ్ళ ప్రార్థన చేసే అప్పుడు మన దాని పారి వాళ్ళ ప్రార్థన విషయం అయితే అమర విషయం అయితే విషయం కాదు కదా సతిపై చేతికి బితరికి చావును అందుకే నేను అంత లోతుగా వెళ్ళట్లేదు సమానంగా తిని టైం ప్రార్థన కోరుచు మారు ప్రార్థన చేసేవాళ్ళే సతిపై అందుకే కీర్తనాలు 55:17 వచనం చెప్తున్నది ప్రార్థన చేసేటట్టుగా చెప్తున్నది ప్రభాత కాలములో మధ్యాహ్న కాలములో సాయంత్ర కాలములో నోగంట సమయం ప్రభాతము అని చెప్పినది 9 గంటల సమయము మధ్యాహ్నం ఓని కొయబట్ట 12 గంట టైం మధ్యాహ్నము అని చెప్పేది 12 గంటల సమయము సాయంత్రం కొయబట్ట సాయంత్రం అని చెప్పేది సంధ్య కబెట్ ఆరంభం దానియేలు యొక్క వ్యతిరేకముగా చాలా మంది లెగిచిరి దానియేలు పుస్తకం 6:10 దానియేలు గ్రంథము 6:10 తర్వాత
ఏడు ఎనిమిదో వచనాలు చదువు. మీరు చూడండి ఇక్కడ దానియేలుకి కిమిది అలవి తరో చారి పద పొడలే అప్పుడు మనకి దానివు. నాలుగో వచనం చదివితే చూడగలుగుతాం దానియేల్ పట్ల ఏం చేసిరో. ఏమాన సమస్తగా తారో విరుద్ధరే తన వ్యతిరేకముగా మిచ్చ కొత్త కొయ్యబాపై చేసేమని కొజు అబద్ధాలు చేసిరి. ఏమిది కొరికరి ఇలాగ వారు చాలా సందర్భం కొరకే ప్రార్థన కొరచు ప్రార్థన చేస్తున్నాడు. చెడాకిమిది అలా బాగుంది కొరి వారు వచ్చి ఎలాగైనా వీటిని ఆపించాలని వాళ్ళు ప్రయత్నించింది. రాజాంగరం నిక్కట్రకి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు రాజు తెలుసుకోవాలి తిరిసి దిన మరి ఎందో ప్రార్థన కొరి వారు వచ్చి కాకు ప్రార్థన కొరి రోజుల వరకు ఎవరు కూడా రాజు ఎవరికి ఏం చేయకూడదు మనవి చేయకూడదు ప్రార్థన చేయకూడదు. ఏమిది సేమాన కొనకొలే కొరికిరి అలాగని వారు చెప్పి సబు లెక్కిరి అన్ని రాత రాసేసి సీల్ మారదలే సీల్ రాసేసి ఉంచారు. సమస్త దేశాల పొట్టైలే ప్రతి ఒక్క దేశానికి పంపించింది. మధ్య పార్శ్వ దేశ స్థివ ఆజ్ఞ పొట్టైలే ఇలాంటి ఒక ఆదేశాన్ని పంపించింది. శతవాళే వారికి బైబుల్ కూర్చు చెప్తున్నది ఏమిటి ఆజ్ఞ దేచుతో చెప్పిపోయామే సైలెంట్ రోయవా ఇచ్చారు కదా మనం సైలెంట్ ఉందాం ప్రార్థన మానేద్దాం భావినంది ఎలాగని దాని అనుకోలే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది సప్పములా ఏమవ్వాలి బుద్ధిమంతులై తీరాలి చతిపోయి తుమ్మె తెలిసిందని ప్రార్థన కొరన్నాయి. అయితే 30 రోజుల వరకు ఏం చేయకూడదు ప్రార్థన చేయకూడదు మనవి చేయకూడదు. బుద్ధిమాన ఎగిరి కామ కొరవారు ఎందుకంటే పాములా బుద్ధి తెలిసిందని 30 రోజులు ప్రార్థన తప్పపరి బుద్ధిమాన ఎగిరి రోయి కామ కొలక భోలో ఇప్పుడు బుద్ధితో పనులు చేస్తేనే మంచిది. దానియేలు సింధి భావినంది దానియేలు అలాగ అనుకోలే అరే బుద్ధి రకించి కామ కోరినంది ఆయన బుద్ధితో ఏ పని చేయలే. ఏ విశ్వాసరే అకశెట్టి ఆయన విశ్వాస నిలకడ్డాగా ఉన్నాడు. అర్థం ఆవిడ దుద్ధ్య విషయం. రెండో విషయం ఏమనగా దేవుడు దూరముగా ఉండి వీటన్నిటిని కూడా దర్శించుకుంటున్నారు. మన ఉట్టివాట ఆమె చలివాట సభ ఈశ్వర దక్కుచుంది కానీ దానియేలు ప్రతిరోజు అలవాట పదంగా ప్రార్థన తీరు తీరు పుట్ట ప్రార్థన రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడే. ఏమే తిరిగి ప్రార్థన నౌకలేకి చూస్తుందని రోజులు ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఎవరు చూస్తారులే అనుకోలే. మనకి కానీ మన దేశంలో కానీ ఇలాంటి చేసాం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడే అన్ని మానేస్తున్నారు. పరిస్థితి చూసుకొని ప్రార్థన బదులు కొరువారు అంటే పరిస్థితులు చూసుకొని ప్రార్థన అలవాటును కూడా మూసా అది కలిసి ఉంది అక్క. ఈ రోజులు ఉన్న భక్తులు ఇలాగే పరిస్థితి దగ్గర కొనకొరువారు వచ్చి పరిస్థితులను చూచి ఏం చేస్తారు ప్రార్థన కొరువాట బోధ ఇలాగని మనం దేవుడు అనుకుంటున్నాం. హలో కొయ్యబట్ట భుజపరచుకి నేను చెప్పిన సారాంశం మీకు అర్థమవుతున్నదా? ఏమిటి దానియేలు చిందా కొరనాంది ఇలాగా దానియేలు ఆలోచించలే కొన దానియేలు ఇంకా కన్నర సైతాన్ని సెమిది కొయ్యుతుము. దానియేలు ఒక చెవిటి కాడ సాతాను ఇలాగే చెప్పుంటాడు. అరే బాబు 91 గీత సంగీత 91 కీర్తనాలు తార తేర పొదర కొట్టే గొడ్డ వాక్య లెక్క దాయి చెప్పడం మన దేవుడో వచనంలో ఒక మాట చెప్పబడినది చూడండి సేటి లెక్క దాయిచ్చింది కోణం అక్కడ రాయబడినది ఏంటి 91 గీత సంగీత తేర పదం 91 కీర్తనాలు 13 వచనం జుబస్
ఈ వాక్య దానియేలు బోలవర జానిచింది ఈ వాక్యము దానియేలుకి బాగా ఎరిగి ఉన్నది అర్థం చేసుకుని ఉన్నది సింహో కాల సర్ప ఊపర తుమే కొనకరు సింహముల మీద పాముల మీద నీవేం చేస్తావు తొక్కి వెళ్ళిదావు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గది లోపలికి వెళ్లి తలుపుని వేసి ప్రార్థన చేసుకో అది మత్తయి సువార్తలో రాయబడింది తలుపుని మూసి ప్రార్థన చేసుకుని సీక్రెట్ ప్రేయర్ ఇది రహస్య ప్రార్థన రహస్య ప్రార్థన కొరి తుమ బయట కొయి వారు వచ్చి రహస్యముల ప్రార్థన చేసి బయట 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 నీవు చెప్పుకోవాలి నేను చెప్పిన సారాంశం అర్థం కాలే బైబిల్ సిద్ధి కోవచ్చు బైబిల్ చెప్పేది స్పష్టముగా ఎలాగే రాత్రి కొయ్యబట్ట సొక్కాలే చత ఉప్రటి ఘోషణ కొరు నీవు రాత్రి పలికినది చెప్పినది పగలు లెగిచి ఏం చేయాలి ఇంటి ఇంటి మీద డాబా మీద ఎక్కి దాన్ని అది రాత్రి కొయ్యవరు అర్థం ఈరోజు రాత్రి వల్ల చెప్పొచ్చే అర్థం ఏంటంటే దానియేలు కోణపాయి జెరూసలేము ద్వారకులకి ప్రార్థన కొరు ఎందుకు దానియేలు యెరూసలేము ఒక తలుపులను తెరిచి ప్రార్థన త్వరగా చెప్పాలి జవాబు అప్పుడు మనకి దానిలే బేగికో నోలే మూకోవి మీకు తెలిస్తే చెప్పాలి యెరూషలేము వైపు తలుపుని తెరిచి ఎందుకు ప్రార్థన చేశాడు ఏటయ్య గారు ఏంటయ్య గారు శ్రీధర్ మీరు చెప్పలేదు సరే ఎడ కొయ్యడతుంది ఒకసారి తీయండి బైబిల్లో ప్రథమ రాజాబడి మొదటి రాజుల గ్రంథం తారో ఆఠో అధ్యాయం ఎనిమిదో అధ్యాయము 47 48 49 47 48 49 దాని జవాబు దొరికిందా మీరు గాని అన్య దేశములో కాపురస్తులై ఉంటే తుమే కొనకరు వారు ఏం చేసుకోవాలి దెక్కి ప్రార్థన కొలే యెరూషలేము దేవాలయాన్ని తేరి చూస్తూ ప్రార్థన చేస్తే తుమర ప్రార్థన సునికి ఉత్తరదవో నీ ప్రార్థనను నేను విని దాని ఉత్తరండి వారి ప్రార్థనలను ఆలకించి న్యాయములను ఇస్తారు చదవండి 49 ఇంకోసారి 49వ వచనం ఎస్ విని నిర్వహించి వారి కార్యములను నిర్వహించి తర్వాత మీరు అది 49 ఇప్పుడు మీరు చదివేది 49 వాక్య పడుంది 49వ వచనం ఉన్న మొదటి భాగం ఒకసారి చదవండి మొదటి లడాయి 48 శేష భాగం 48 చివరి భాగం ఎడల ఇక
ఇంటికాడున్న కిటికీని తెరిచి ఎరుశలేమును తేరి చూస్తూ ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఇస్రాయేలు కాడే వారికి దేవాలయం ఉండేది. సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ సొలొమోను ఇట్టిగా చెప్పినది, దేవుని కొరకు దేవాలయాన్ని కట్టిన సొలొమోను దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీ ప్రజలు అన్య దేశములో బందీగా ఖైదీగా ఉంటే విదేశములో ఉండి తేరి చూసి ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థనను ఆలకించి సహాయపరిచేవాడు అన్నట్టుగా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది. సత్యపాయకి జొరక కులికి ప్రార్థన తెలిసి ఉన్నది కాబట్టే దానియేలు ఏం చేశాడు, రాజుల గ్రంథములో రాయబడిన వాక్యానుసారంగా దేవుడు నా ఉత్తరములను వినయముగా విని నాకు తీర్పు తీర్చిన వాడు దేవుడు అన్నది విషయం ఆయనకి దృఢ నమ్మకం ఉండేది. అందుకే దానియేలు రోజుకి బొమ్మను ప్రార్థన చేసేది. ఉన్నారా? ఎందరికి సారాంశం అర్థమవుతుందో తెలియట్లేదు. అందుకే దానియేలు ప్రార్థన చేస్తున్నాడా, మనవి చేస్తున్నాడా లేదా చూడడానికి కొందరు తిరుగుతున్నారు. రాజుగారి దగ్గర వినయం చేయకుండా, మనవి చేయకుండా, ప్రార్థన చేయకుండా దానియేలు దగ్గరికి ప్రార్థన కోరుతున్నాడు. దానియేలు దేవుని వంక చూసి యెరూషలేముకు తేరి చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే ఈ మాటను ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పించారు. ప్రార్థన కోరుచుంది రాజు, రాజుగారు దానియేలు గారు ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. తక్కువ అప్పుడు కొయ్యసారి కరువారు వచ్చి దేవా, రాజుగారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు దానియేలు ఏం చేసుకోవాలి, సింహపు గోనిలో వేసియాలి. వారు వచ్చి ఇలా చెప్పింది, దానియేలు ప్రార్థన కొరుచుంది బోలి రాజా దానిపాలు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయం రాజుగారికి తెలిసింది. రాజా కొడుకలు తక్కువ రక్షా కొరువారిపై సొకలకు సంధ్య పరిగిందో పరిశ్రమ కలే. రాజుగారు ఏదో ఒక విధానంగా తనని రక్షించుకుందామని పగలు అయితే రాజుగారు చెప్పిన ఒక విధులను ఆజ్ఞలను ఆయన పాటించుకోకుండా పోలేరు. కోగుతుంది అయితే అక్కడ ఉన్న ప్రజలు చెప్పేది, ఎలా చెప్పారు అలాగే చెయ్యండి అయ్యా. సోల పదకొందు ఇప్పుడు 16 వచనం చదవండి. ప్రార్థన నా దగ్గరే ఒక నెల వరకు మనవి చేయాలి, ప్రార్థన చేయాలి. దానియేలు దాన్ని బదులుగా చేశాడు. దానియేలు యెరూషలేముకు దగ్గరికి ప్రార్థన కోరుచు, దానియేలు యెరూషలేముకు తేరి చూసి ప్రార్థన చేశాడు. గోడపల ద్వారం పొందుకొని ప్రార్థన లోకలకే జాడిపోయి తలుపులు మూసి ప్రార్థన చేసి ఎవరికి తెలియదు. దానియేలు సిమిది కొరనుంది కానీ దానియేలు అలా చేయలే. దానియేలు సముద్రం కిమిది ప్రార్థన సిమిది కొరచు నా అలవాటు ప్రకారంగా ఎలాగైన ప్రార్థన చేస్తున్నా అలాగైన ప్రార్థన చేశాడు. దీని తర్వాత ప్రార్థన తెరిచే ప్రార్థన చేశాడు. ఉన్నారా? మనం కానీ ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం, తలుపులన్నీ మూసేస్తాం, అస్సలు కేకల శబ్దం వినబడలేనట్టుగా నిరభంగా మౌనంగా ఉండి ప్రార్థన చేసేస్తాం. దానియేలు అలా చేయలే. దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దానియేలు ఈ వాక్యాంశాన్ని నమ్ముకున్నాడు. ప్రార్థన మనిషి పిల్లిలాగే వినాడికి ఊపరకు బొక్కేది పిల్లిని గాని ఇసిరేశారు అనుకోండి, అది ఎంత పైకి వెళ్ళినా అది కిందకు వచ్చేది, నాలుగు కాళ్ళ మీద నిలబడేది. ప్రార్థన చేసిన వీరుడు కూడా ఇలాగే నిన్ను ఎలా పడేసినా నీవు అలాగే నిలబడేది. ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని నాశకరమైన విషయాలు జరిగినా కూడా వ్యతిరేకంగా నిలబడి తీరినా ప్రార్థన వ్యక్తి మార్కి ప్రార్థన చేసిన వాడిని ఏ హాని ఎవరూ చేయలేరు. ప్రార్థన మనిషి ఎక్కడికి వెళ్ళినా గెలుస్తాడు. ఏమి జరిగిందో మీరు చూడండి. దానియేలు గ్రంథము 6 అధ్యాయం 16 వచనం ఏం చెప్తున్నది,
ధాన్యాలకు బార కరువా బోలి బాబుకి ఎందుకంటే ఎందుకు అనుక అనుకున్నారంటే రాజు గారికి ఏమైనా బయట తీసేస్తారనుకొని అలాగని కుతంత్రాలు చేశారు రాయ తీసి మూసేశారు సీల్ తమరే ముద్రాకోలే దాని తర్వాత సీల్ వేసేశారు సింహ దాని లోపల సింహము కొయ్యబట భుజపరచు మీకేమైనా సారాంశం అర్థం అవుతుందా ప్రార్థన కరువు గట్టికి ప్రార్థన చేసిన వాడిని ద్వార బంధు కొలే తనని తలుపులో మూసేసి ఉంచేశారు బారక నోసి ద్వార బంధు కొరిచి ఆయన బయటికి రాలేనట్టుగా తలుపులు వేసేసి మూసేశారు కాదు ముద్రా కొరత దానిని సీలేసి ముద్ర వేసేశారు ఏ ముద్ర కొరివటం మాత్రం ముద్ర వేయడం మాత్రం కాదు సింహప్పు గోతులో పడేశారు గొట్టే పరికరం ఒక పరీక్ష కాదు ప్రార్థన మోరుసకు దీని ప్రకారం పరికార పొడి ప్రార్థన చేసిన వాడికి ముమ్మారు పరీక్ష ఇచ్చిరి తాబిత్తరు బారిక శివాప్ర ఛాన్స్ ఛాన్స్ అంటే అందులోపల నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు అది రాత్రి ముక్కవేరు అర్థం ఈరోజు రాత్రి నేను చెప్పిన సారాంశం మోరు సబుదిన ప్రార్థన కరువు ప్రతిరోజు ప్రార్థన చేసుకో కోటి అవకాశాలే ప్రార్థన ఉపవాసం ఎప్పుడైనా మనకి సమస్య ఏమైనా వచ్చిందా అప్పుడు గొప్ప గొప్ప ప్రార్థనలు గద్దర పొడి కదా సింహపు బోనిలో పడిపోతే చెత్తవాడి ప్రార్థన హల్లెలూయా ప్రభు అప్పుడే హల్లెలూయా ప్రార్థనలు ఘోర ఘోరం రే బాబు సహోదరా ఈడా ఏమైనా ప్రస్తుత కరువు పూర్వర్ష ప్రార్థన కొరి డిపాజిట్ కొరచ్చి అందుకే ఈయన గోతులో పడక ముందే ప్రార్థన చేసి ఆయన నిశ్చయించుకున్నాడు ఆ ప్రార్థన కొరికి ప్రార్థన చేసేసి ప్రార్థన కొరి సింహగారు ముఖం బోధు కొరదేచి ముమ్మారు ప్రార్థన చేసి ఎప్పుడో సింహపు నోరు మూసేశాడు ఉన్నారా ఎవరు అర్థం ఇప్పుడు కాదు సింహపు నోరు మూసింది ప్రార్థన చేసి దానిచంది దానియాలకు బాగా తెలుసు తిని తర ప్రార్థన రాజాంగరకు ప్రార్థన నొక్కొని ఈశ్వరికి ప్రార్థన సింహగారు గొర్రె గద్దర పొక్కై బొమ్మలు దానియాలు దాడిచు దానియాలకి బాగా తెలుసు దేవుని ఎందుకు ప్రార్థన చేసినందున ఈయనని సింహపు బోన్లో వేస్తారని తెలుసు సమస్య వస్తే తుమే తాటారు కొడుకు ఉద్ధార పాయవు ముందుగా ప్రార్థన చేసి నీవు సిద్ధపడి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా కొద్దిగా బలం లేదు గట్టిగా చెప్పండి హలో కోడ పొడి మరి 18వ వచనం చదివేటప్పుడు రాత్రి రాజా ఉపవాసం కూర్చుంది ఆ రోజు రాత్రి వేళ రాజు గారు ఉపవాసం చేసిరి హలో ఉన్నారా ప్రైజ్ లార్డ్ కోనండి ఎవరు వందనాలు చెప్పట్లేదు ఇక్కడ ముగ్గురు ఉపవాసం చేస్తున్నారు ముగ్గురు ఉపవాసం చేసిరి రాజా ఉపవాసం ఒకటి ఆ దేశంలో ఉన్న రాజుగారు ఉపవాసంలో ఉన్నారు ధాన్యాలు రెండోది ధాన్యాలు ధాన్యాలకి తినడానికి ఎవరు ఇవ్వడానికి లేరు కదా ధాన్యాలు ఉపవాసం ధాన్యాలు ఉపవాసమే బైబిల్ లెక్కైనా అరే సింహ కోవచ్చి అయితే సింహం చెప్పుంటది భావన కోవచ్చు నా ఆలోచన నేను చెప్తున్నా సింహం ఎంత దిన మరి ఉందో ఎంత దిన ఎంత వరుస ఎగిరమ్మ వచ్చు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నా ఈ ప్రకారం కొట్టే ఖాద్య కబేబీ ఇలాంటి ఒక ఆహారం నేను ఎప్పుడు చూడలేదు అమర ఆగర ఖాద్యం వచ్చి పట్టి పిట్టి పడు దాని నా ముందుగా ఆహారం ఉంది నోరు తెరవలేకపోతున్నా ప్రార్థన కరువు పిల్ల మార్గర సైతం కెళ్ళ ఎనిమిది తిరుగు ప్రార్థన చేసిన పిల్లలతో ఆట ఆడుకుంటే ఎలాగే ఉంటది ముందు భోజనం ఉన్నా తినలేడు అర్థం అర్థం కాలే హలో ప్రార్థన చేసిన వాడు గాని ఉంటే ముందు కూర్చున్నవాడు ఆ ముందు భోజనం ఉన్నా తినలేడు ఇలా తేరి చూసుకొని ఉండడమే హలో వాసన ఉంది తేరి చూసుకోవడమే తినలేడు సింహం తారపూర్వరు ఖాద్యం కావచ్చు ఇంతకు ముందు సింహము తిండి తినేవాడే మనసు మాంసం రోజు ఇప్పుడు మనిషి మాంసం విశ్వాసం ద్వారా బంధు ఖర్చు ఎవ్రీ పత్రికలో రాయబడి ఉన్నది విశ్వాసము ద్వారా సింహపు నోరులను మూసిరి ధాన్యాల పుస్తకం కోచి ధాన్యాల గ్రంథంలో ఎలా చెప్తున్నది ఆరో అధ్యాయం 22వ వచనం హలో ఆయన
హలో సునందు దానియలు కోగుచంది దానియలు చెప్పేది సింహముక్కు పొట్టెక్కిరి ముఖ బోధు కొర తెచ్చుకొని సింహపు విశ్వాసము ద్వారా సింహపు నోరులను మూసిరి ఉపవాసంతో కూర్చుంది. పన్నెండు గంటలు ఉపవాసముతో ఉండిపోయింది సింహము. సింహము తన జీవిత భవిష్యత్తులో ఏనాడు కూడా ఇలా ఉపవాసం చేసి ఉండదు. కానీ ఈ రోజు అది ఉపవాసం చేసింది. ఈ కారణం ప్రార్థన అయ్యో ప్రార్థన చేసిన దేవుని బిడ్డలు ఉంటే సింహాలేంటి అన్ని ఉపవాసమే. తుమే మాత్రం ఉపవాసం నీ ఒక్కడివే కాదు ఉపవాసం. రాజుగారు కూడా ఉపవాసమే. సింహము కూడా ఉపవాసమే. దానియలు కూడా ఉపవాసమే. ప్రయోజనాలు ప్రయోజనాలు చెప్పగలుగుతారా? కొందరు చెప్పేది సింహపు బోనిలో దానియలు నాట్యం చేశాడని చెప్తున్నారు. ప్రార్థన నేను ప్రార్థన చేసిన ఒక వ్యక్తి అయి ఉన్నది కాబట్టి నిర్దోషిగా ఉంటే ఎవరు నీకు ఏ హాని చేయలేరు. సింహము ఏ హాని చేయదు. మనుషులు ఏ హాని చేయదు. మనుషులు హాని చేయొచ్చు. ఎవరెవరికైనా చెప్పి చెప్పి ఏదైనా చేస్తారు. లేకపోతే నీ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారు. కానీ నీకు ఏ హాని ఏం చేయలేరు. రాజా దాయికిరి కోలే బాస్ చాలు. దానియల్ని ఎదిరించిన వారు ఉన్నారు కదా, వారిని కుటుంబ సమేతముగా అగోతుల పడేశారు సింహపు బోనులో. అయ్యో నువ్వేటి విత్తనం వేస్తావు అదే కోత కోస్తావు. మళ్ళీ చెప్తున్నా, మీరేటి విత్తనం వేస్తారు అదే కోత కోస్తారు. గలాతి పత్రిక 6:7 గలాతి పత్రిక 6:7 గలాతి పత్రిక 6:7 మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తును ప్రయోజనాలు చెప్తారా? మనిషి ఏమి విత్తును, మనుషులు ఏమి విత్తనం వేస్తారు దాని పంటే కోతకు వస్తారు. పడదు తప్పరే. శరీరం ఉత్పన్న చైనీయ సస్య కట్టివో శరీర ఉద్దేశ గుణే శరీరాలు ఉత్పన్న కేనీయ సస్య కట్టివో కిందు జే ఆత్మాంగ ఉద్దేశరే గుణే సే ఆత్మాంగ టారే ఉత్పన్న ఆనంద జీవన రూప. హలో కైవట భుజ పర్లకి దాని తర్వాత ఉన్న వాక్యం చూసారా? శరీరములో చదవండి, శరీరములో విత్తినవాడు ఎస్ హలో శరీరరే చాలు మెల్లిగా. శరీరము ద్వారా మునవలకమో విత్తినవాడు శరీరరే మునబర్ శరీర క్షణీయ కట్టిపోసాడు. శరీరముతో విత్తినవాడు శరీరములో ఉండే క్షణికముగా కోస్తాడు. తమరే శరీర కోణ పొణచే చటాక కట్టిపో అంటే నీవు శరీరకముగా ఏం విత్తుతావో తమరే శరీరం అదే కోస్తావు. తమ శరీర కోణ కోణ కొరుచో చటాక తుమే కట్టిపోతు అంటే దాని అర్థం నీవు శరీరములో ఉండి ఏవేం చేశావో
దాని పంట శరీరంలో ఉండే నువ్వు కోస్తావు. దానియేలుకు కోడ కలసామని దానియేలు వారు ఏం చేసిరి? ఏమన్నా సమస్త మిసికిరి లోకమన బెసితిలా మీరందరూ కలిసి ప్రజలు కలిసిరి. దాని ఒక్క ఏక జోనే దానియేలు ఒంటరివాడు అయిపోయాడు. జోనే దానియేలు గారి విరోధి లోకమన బెసి దానియేలుకు నువ్వు విరోధించే వాళ్ళు చాలా మంది. నిన్ను దానియేలు తిరిగి తర ప్రార్థన కోరుచు. కానీ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఏడు అక్క తార బలో అదే తాయనుకున్న బలము. నేను దానియేలుకు నష్టం కొరివాపాయి. కానీ దానియేల్ని నష్టం చేయటకు లోకమరకు దొరలే. వారు ప్రజల్ని పట్టుకున్నారు. ఆ దొరలు అలా సమితి మనుషుకు దొరివదు. వారా అలా ప్రజల్ని పట్టుకున్నందున దానియేలు కొట్టి పొడిగల. దానియేలు ఎక్కడ పడిపోయాడు? సింహరో గద్దర పొడిగల. సింహాపు బోధిగా పడిపోయాడు. ఏమో దానియేలు విరుద్ధరే కేకి మాన కొరితిలే. దానియేలు వ్యతిరేకంగా ఎవరెవరు నిలబడ్డారు? సేమానగర పరివార సాబు సటి పొడిగల. వారి కుటుంబ సమేతము అదే గోతులో పడిపోయారు. ఏ సింహగారు గత్తర పొడిగలే. సింహపు గోతులో పడిపోయారు. రాజా ఉపవాసం నై. ఎప్పుడు రాజుగారు ఉపవాసం లేవు. పొడిగల ఒక మన ఉపవాసం. పడిన వారు కూడా ఉపవాసంలో లేరు. సింహపు కూడా ఉపవాసం లేదు. తొలే పొడివా పూర్వ కథం. అయ్యో సింహ బోర్లో పడక ముందే సింహం చించి పడేసి తినేసింది. హలో పొందుకున్నాడు. వస్త్ర దక్కిగిరి వస్త్రము ధరించుకొనే నైకి అవునా కాదా? గొడవాయిన వస్త్రం పిందికిరాక ఆశీర్వాదం పడింది. అన్నయ్య వస్త్రాలు ధరించుకొని ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. సేమ్ తార పువ్వమని అదే జోసెఫ్కు బిక్కి దైకి యోసేపుని అమ్మేసి గొట్టె మేసరొక్కు బొదక్కొని తా జోసేపు వస్త్రం మేకర రక్తర బొడైకి బాపక్కడికి దక్కింది. ఒక ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్త ఆ రక్తములను ఈ బట్టలలో రాసించేసి నాన్న దగ్గరకు తీసుకొచ్చి మోసం చేసి చెప్పారు. నాన్నకి ఎందుకోలే? నాన్న ఎలా ఆశీర్వదించి మోసం చేసుకున్నాడు? దొంగ ద్వారా. అదే వస్త్రం ద్వారే. దొంగ ద్వారా ఒక్కడి ద్వారానే. దొంగ ద్వారా దగ్గర వస్త్రం దగ్గర ఆశీర్వాదం పలి. ఒక్కడి దగ్గర ఒక్కడిగా వెళ్ళి వస్త్రం వేసుకొని ఆశీర్వాదం ముందుకున్నాడు. యాకోబు పిల్ల పరకతను. ఇప్పుడు యాకోబు ఒక పిల్లలు ఎందరు? బాగా అర్థం చేసుకోవాలి. యాకోబు ఒక్కడిగా నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం విశ్వాసమానే. అందుకే దయచేసి విశ్వాసులారా లొగతడో కరుగోనయి. లొగతడో కరుగోనయి. అక్కడ ఇక్కడ మనుషుల్ని కలపడము ఇదేం చేయకూడదు. గొండగల సృష్టి కరుగోనయి. గొడవలు చెయ్యొద్దు. తొమ్మి కోణ కరుచు మునైబో సడ కట్టిబో. వ్యతిరేక మనోభావాలు చూపించొద్దు. నువ్వేం పంట వేస్తావు అదే కోస్తావు. తొమ్మిది పరివారం సడ నిశ్చయం కాడివా. నీ కుటుంబములో ఖచ్చితంగా కోత కోసి తీరుతావు. ఈ రాత్రి కొయబెరడతావు. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చు. ప్రార్థన కొరువ వ్యక్తి మానగర విరుద్ధులే ఉట్టిపోనాయి. ప్రార్థన చేసిన వ్యక్తుల వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. గొట్టె సింహ తుమ్మపై రెడీ అయ్యి ఒక సింహము నీ కొరకు సిద్ధమవుతున్నది. దానియేలు పై సింహ తుమ్మ ప్రస్తుత ఖర్చుతో దానియేలు కొరకు ఒక సింహాన్ని నువ్వు సిద్ధపరిచావు కదా. సేమ్ సింహం అలాంటి ఒక సింహమే తుమ్మర పిల్ల మానకుడి. నీ పిల్లలను తమే కూడా దానియేలకు దొడగపాయకపోక సింహకు ప్రస్తుతం. నువ్వు దానియేలు ఒక్కడి కోసమే కదా సింహపు బోని తయారు చేసింది. నిన్ను తుమ్మర పరివార సమస్తకు నీ కుటుంబ సమేతాన్ని ఆ సింహ కాయిదలే. ఆ సింహం ఏం చేసింది? శ్వాసం ఉంటే సింహపు నోరులను ముయ్యొచ్చు. ఈరోజు రాత్రి వేళ ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా సకల కార్యములను విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. అందుకే భయపడు. మనుషు బుణబాట కట్టివి మనుషులు విత్తనం వేసింది కోస్తారు. మనుషులు విత్తనం వేసేది కోస్తారు. బుణబాట అడుపు విత్తేది కొద్దిగా కట్టి బట్ట కానీ కోత కోసేది బస్తా బస్తా మూట మూట లెక్కన. మళ్ళీ చెప్తా బుడబట్ట విత్తనం వేసేది గొట్టి ఎక్కేది కొప్ప విత్తనం వేసేది ఒక కేజీ పత్తి. విన్నారా? విన్నారా? ఒక కేజీ పత్తి గొట్టే కేజీ బీహను కొప్పలోకి ఒక కేజీ గింజలుగా ఉన్న పత్తి వేశారు. దాని పొలకెంతే బాబు? కోత కోసేటప్పుడు ఫలం ఎంత? కేజీ నై వస్తా వస్తా. కోత కోసేటప్పుడు ఒక కిలో కాదు కోసేది బెసి బెసి. ఎన్ని మూటలకు వస్తున్నావు లెక్కేసుకో. సతిపై ఆఖ్య పొందుకోరుగా. అందుకే కళ్ళు మూసుకుందాం. ప్రార్థన కరువా. ప్రార్థన చేసుకుందాం. ప్రభుగారిని కట్టరి దేవుని యొక్క